కాంగ్రెస్ అభ్యర్థి వ్యక్తులు మదన్ మోహన్ రావు గారు ర్యాలీ కమ్ ఈ కార్యక్రమం మీటింగ్ ఏర్పాటు నియోజకవర్గం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల స్పందన వస్తూ ఉంది, చూస్తూ ఉన్నారు. ఇక్కడ వెళ్ళిన వారికి తండోపతండాలుగా ప్రజలు స్వాగతం పలుకుతూ రేపు 11వ తారీఖు ఎన్నికల్లో మదన్ మోహన్ రావు గారికి భారీ విజయాలతో గెలిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు జయరావాద్ వచ్చినప్పుడు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, రేపు కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి కార్యక్రమం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 72,000 అంటే నెలకు 6,000 చొప్పున వారి ఖాతాలు, అంటే పెన్షన్ సంబంధం లేదు, ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్న వాళ్ళకి ఇది 6,000 ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రెండోది 2 లక్షల రుణమాఫీ, ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం. ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులకు చాలా ఉద్యోగాలు, ఇంకా మోదీ గారు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుస్తాపరిచారు. అటువంటి నిరుద్యోగ యువకులకు కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. మరి ఆ విధంగా ప్రజలు బాగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తున్నారు. 11వ తారీఖు నాడు మదన్ మోహన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతుందని ఈరోజు నారాయణఖేడ్లో సురేష్ శెట్టి గారు ఆధ్వర్యంలో మరి నగేష్ శెట్టి గారు, విజయపాల్ గారు, సంజయ్ రెడ్డి గారితో వాళ్ళంతా కలిసి మరి అంతా కలిసి ముందుకెళ్తున్నాం. మరి బ్రహ్మాండంగా మీరు ఆధ్వర్యంలో, సురేష్ శెట్టి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మరి ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు, శెట్టి గారు మాజీ ఎంపీ గారు చెప్పినట్టు, మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి ఇక్కడ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ నుంచి మనం చేతి కొడుకు ఓటేసి గెలిపించుకుంటే దరిద్ర బేసికల్గా ఏదైతే పేదరిక నిర్మూలన కావాలని ఇందిరాగాంధీ కోరుకుంటూ, ఇందిరాగాంధీ నియోజకవర్గం మరి ఆమె మనమడే రాహుల్ గాంధీ ఆయన ఈ 6,000 రూపాయల స్కీమ్ను ప్రతి పేదవాడికి కావాలని చూస్తున్నారు. మరి తప్పకుండా మీరు చేతి కొడుకు ఓటేసి రైతులకు కూడా రుణమాఫీ చేసుకోవాలి. మరి నీటి కొరత తీవ్రంగా ఉంది, ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, పశువులకు నీళ్ళు కూడా నీళ్ళు లేవు. మరి సింగుల్ ప్రాజెక్ట్ నుంచి ఎంపీ బీబీ పాటిల్ నీళ్లు తీసుకెళ్తే ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎంపీ బీబీ పాటిల్కు అసలు అర్హత లేదు, ఆయన ప్రజల్లో తీవ్రంగా